హలో ఎవ్రీబడీ, ఈరోజు మనం తెలుసుకోబోయే సినిమా ఒక మాన్స్టర్లు, అలాగే వాటి చంపడానికి వచ్చే పెద్ద పెద్ద రోబోట్లు. ఈ రోబోట్లు నిర్మించిన చిత్రం వార్నర్ బ్రదర్స్ ప్రెజెంట్స్ కాబట్టి సినిమా అద్దరిపోతుంది. ఇక స్టార్టింగ్ సీన్లో భూమిలో నుంచి పగిలించుకొని ఒక పెద్ద మాన్స్టర్ బయటకు వచ్చేసి సిటీ మొత్తాన్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. దాన్ని చంపడానికి మనుషులు ఇంకా ర్యాకెట్లు జెట్లు వేసుకుపోయి బాంబులు పెడతారు, అయినా కుదరదు. ఇక వాళ్ళు ఓడిపోతూ ఉంటారు, మనుషులు అంతమైపోతుంటారు. ఇక వాళ్ళందరూ కలిసి ఒక పని చేస్తారనమాట, అన్ని దేశాలు కలిసి ఒక పెద్ద రోబోట్ని వాటిని చంపడానికి అయిపోయేది తయారు చేస్తారు. కాకపోతే ఒక మనిషి దాన్ని ఆపరేట్ చేస్తే అతను బుర్ర కాస్త నరాలన్నీ కట్ అయిపోతాయి అనమాట. ఇక ఇద్దరు ట్రై చేస్తారు, సక్సెస్ అయిపోతుంది. ఇక ఫైనల్గా ఆ రోబోట్లు అలా కేటగిరీల వైపు మాన్స్టర్ని చంపుతూ ఉంటారు. ఇక మన హీరో వాళ్ళ బ్రదర్ ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఒక షార్క్ హెడ్ అంటే కొమ్ము లాంటి ఉండే మాన్స్టర్ వచ్చింటుంది, అది కేటగిరీ 3 అనమాట. ఇక దాన్ని చంపడానికి వాళ్ళ ఎక్విప్మెంట్ అదే రోబాట్, వాళ్ళు దాన్ని జిప్సీ డేంజర్ అని పిలుస్తారు. అది యాక్చువల్లీ న్యూక్లియర్తో పనిచేస్తుంది అనమాట, ఆటోమేటిక్గా ఎనర్జీ అదే కదే జనరేట్ చేసుకునేది, మామూలుగా డిజిటల్ కాకుండా. ఇంకా దాంతో బయలుదేరతారు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళ కెప్టెన్ ముందుగానే వార్నింగ్ ఇస్తాడు, మీరు జస్ట్ కోస్ట్ గార్డ్లో ఎంట్రీ అదే బీచ్లో కాసుకొని ఉండండి, దానికోసం సిటీ వైపు రాకుండా అనేసి. వాడు ఏం చేస్తాడంటే వాళ్ళు యాక్చువల్లీ వినరు అతను చెప్పింది, ఇంకా అక్కడికి వెళ్దాం సరే అనేసి. కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఒక పడవ ఇరుక్కుపోయి ఉంటుంది అనమాట, దాంతో కొన్ని ప్రజలు ఉంటారు. ఆ ఆటకు వచ్చేసి ఉంటుంది మాన్స్టర్, ఇదిగో ఇదే మాన్స్టర్, ఇక దాన్ని మనుషుల్ని కాపాడాలనేసి వెళ్తాడు. ఆ పడవను తీసుకొని సైడ్కి వేసేస్తాడు, ఆ మాన్స్టర్తో ఫైట్ చేస్తారు. సరే అనేసి ఫుల్గా ఫైట్ చేస్తారు, కాకపోతే అది చనిపోయినట్లు నటిస్తుంది అనమాట. అంటే వీళ్ళు అనుకుంటారు చనిపోయిందనేసి, ఇక యాక్చువల్లీ చనిపోయింది అనుకుని వెళ్తూ ఉంటారు. ఇక సరే అని వెళ్తూ ఉంటే యాక్చువల్లీ కంప్యూటర్లో సిగ్నల్స్ని ట్రాక్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటి మాన్స్టర్లు అన్నిట్లే. ఆ మాన్స్టర్ సిగ్నల్ వస్తూనే ఉంటుంది, ఇక వెంటనే వస్తుందని చెప్పేటప్పటికి అది నీళ్ళు నుంచి ఒక్కసారిగా అటాక్ చేస్తుంది. దాంతో వాళ్ళ చెయ్యి రోబో చెయ్యి కాస్త రైట్ హ్యాండ్ పోతుంది, ఇక అకస్మాత్తుగా వాళ్ళ అన్నని కూడా పీక్కొని వెళ్ళిపోతుంది అనమాట. మన హీరో ఒక్కడే దాంతో పోరాడాల్సి వస్తుంది. ఇక అతను ఒక వెపన్ యాక్టివేట్ చేస్తాడు, ప్లాస్మా కెనన్ అనే వెపన్ని, ఇక కరెంటు ఛార్జ్తో పేల్చేదనమాట ఆ టైపు. ఇక దాన్ని అంతం చేసేస్తాడు ఫైనల్గా. సిగ్నల్స్ రెండూ పోడుస్తాయి. వీళ్ళు ఇంకా ఏగరు, అదే ఏగర్ అంటే రోబోట్ గైస్, దాన్ని ఏగరన్స్ అని పిలుస్తారు. ఇక అది కూడా పోయింది అనుకుంటారు. ఫైనల్గా మన హీరో అంటార్క్టికా బార్డర్కి రీచ్ అయింటాడు, అక్కడ బయటకు వస్తాడు, వాడు బతికే ఉంటాడు. ఇక 5 సంవత్సరాలు గడిచిపోతాయి. 5 సంవత్సరాల్లో మొత్తం నాశనం చేసేయంటే ఎక్కువ మంది రోబోట్లని. ఇక దాంతో వీళ్ళు కూడా దీన్ని ఆపేయాలనుకుంటారు. ఇక మన కమాండర్ మాత్రం కేవలం మాకు చిన్న చివరి అవకాశం లాంటిది ఇవ్వండి అనేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా సరే నీకు లాస్ట్ అవకాశం ఇస్తున్నామనేసి అంటారు. ఇక హీరో బయలుదేరతాడనమాట. ఇక యాక్చువల్లీ మన హీరో ఉంటాడు కదా, ఆడు ఎక్కడుంటాడు తెలుసా, యాక్చువల్లీ కైజుకి ఎవరు రాకుండా గోడ కడతా ఉంటారు, ఆ గోడలో పనిచేస్తూ ఉంటాడనమాట మన హీరో. యాక్చువల్లీ సిడ్నీ తెలుసు కదా, ఆస్ట్రేలియా, అక్కడ ఒక గోడను బదులు కొట్టుకొని ఒక మాన్స్టర్లో వచ్చి లోపలికి వచ్చేస్తుంది. ఇక దాన్ని ఒకడు ఉంటాడులేండి వాళ్ళ ఫాదర్ అండ్ సన్నే. ఇక వాళ్ళు ఫైనల్గా పోరాడి ఆ మాన్స్టర్ని చంపేస్తారు. ఇంకా అతనే యాక్చువల్లీ, ఇక వాళ్ళిద్దరూ టీవీలో న్యూస్లో అనౌన్స్ చేస్తుంటారు. ఇంకా అక్కడికి ఒక హెలికాప్టర్ వస్తుంది జిగి 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 అని. అక్కడ వెళ్ళి చూస్తే కమాండర్ యాక్చువల్లీ మన హీరో కోసం వచ్చింటాడనమాట. మన హీరో ఇదిగో ఇదే నా ఇల్లు, నేను ఇక్కడే ఉన్నాను, నేను రానని చెప్తాడు. ఇక ఫైనల్గా తను ఎలాగోలా ఒప్పించేసి ఈగర్ అనేవాడు అదే సోల్జర్ అనేవాడు యుద్ధంలో చనిపోవాలంటున్నాడు కానీ ఇట్లాంటి పిరికి బందలాగా కదా అని చెప్పేసి తోడుకుపోతాడనమాట. అక్కడ మాకో అనే అమ్మాయిని కలుస్తాడనమాట. యాక్చువల్లీ కమాండర్ ఆమెను దత్తత తీసుకొని పెంచుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ తన రోబోట్ దగ్గరికి తీసుకుపోతారు. ఎక్కడుంది అనేసి వెతుకుతూ ఉంటే అన్ని మిగతా రోబోట్లన్నీ ఉంటాయి. వాళ్ళు కొందరు ముగ్గురే ఆపరేట్ చేస్తుంటారు, కొందరు ఇద్దరు ఆపరేట్ చేస్తుంటారు. అలాంటి రోబోట్లన్నీ పరిచయం చేస్తాడనమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టింటాడు. ఫైనల్గా వీళ్ళు కలుస్తాడనమాట మన హీరో వాళ్ళ ఫాదర్. యాక్చువల్లీ అతనికి తెలిసే ఉంటుంది, కానీ వాళ్ళ కొడుకు మాత్రం కొంచెం ఎదురుగా మాట్లాడు, అంటే నేనే పెద్ద హీరో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కమాండర్ నీకు తగిన వాడిని ఎంచుకోవాలి అనేసి అడుగుతాడనమాట. ఇంకొకరు వెళ్ళేసి మ్యాథమెటిషియన్ని కలుస్తారు. వాళ్ళు యాక్చువల్లీ అతను ఏం చెప్తాడు అంటే ఒకటి కాదు ఈసారి 2 వస్తాయని చెప్తాడు. అలాగే ఇంకో సైంటిస్ట్ కూడా పనిచేస్తుంటాడు అక్కడే. ఇక అతను క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఈసారి వచ్చేది కేటగిరీ 4, అంటే ఎన్నడూ చూడనివి పెద్ద పెద్ద మాస్టర్లు వస్తాయనేసి. ఇంకా అలాగే అతను ఇంకో హోల్ ఉంది వాళ్ళ ప్రపంచానికి మన ప్రపంచానికి మధ్య ఒక మార్గం ఉంది, దాన్ని న్యూక్లియర్ బాంబ్తో పేల్చేద్దామనిస్తే మనం సక్సెస్ అవుతామని చెప్తారు. ఇక ఇంకో సైంటిస్ట్ ఏం చెప్తాడంటే వాడు యాక్చువల్లీ అలా వెళ్ళడం కుదరదు మామూలుగా, యాక్చువల్లీ ఇది ఇంకో డైరెన్స్ కూడా ఇంకో నుంచి తీసుకొచ్చాను, కానీ వీటి సేమ్ డిఎన్ఏ ఒకేలాగా ఉంది, కాబట్టి నేను ఈ బ్రెయిన్ వచ్చేసి మామూలుగా ఏగర్లతో అదే రోబోట్లతో ఎలా కలుస్తారో బ్రెయిన్తో వాడి అలా నేను కలుస్తాను, తర్వాత మనం వెళ్దామంటారు. వెంటనే ఆ సైంటిస్ట్ చెప్పేది వినరనమాట.
అదే అద్దాలు వేసుకునేవాడు, కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు. ఇంకా అక్కడికి మన హీరో దగ్గరికి మాకు అనే అమ్మాయి వస్తుంది. ఇక ఆమె హీరోయిన్, అతను వెళ్ళి కలుస్తుంది. అతన్ని కాకపోతే తక్కువ చేసి మాట్లాడుతుంది అనమాట, నువ్వు పెద్ద హీరో ఏం కాదు అనేసి. అప్పుడు మన హీరో ఏం చెప్తాడంటే, మా అన్న చనిపోయినప్పుడు నా బ్రెయిన్ అతనిది కలిసే ఉన్నాయి, అతను పడిన బాధ నేను కూడా పడ్డానని చెప్పేసి అలా వెళ్ళిపోతాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరు రూమ్లో ఆపోజిట్గానే ఉంటాయన్నమాట. ఇక అతను అలా వచ్చి షర్ట్ స్లీవ్ మూసేస్తేనే దీనికి ఎలో అయిపోతుంది. ఇక నెక్స్ట్ ట్రయల్స్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, దానికి మన హీరో ట్రై చేస్తూ ఉంటాడు. ఇక తనకి స్కోర్ తక్కువగా వేస్తుంటుంది, దాంతో కోపం వస్తుంది అనమాట మన హీరోకి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి. అలా అయితే నువ్వేరా పోటీగా అని అడుగుతాడనమాట. ఇప్పుడు కమాండర్ దానికి ఒప్పుకోడు. ఫైనల్గా అలా బతిమాలి సరే వెళ్ళు అని చెప్పేసి తన దగ్గర ఉన్నది స్కోర్ బోర్డు తీసుకుంటాడు. ఇక తను కూడా వెళ్తుంది. యాక్చువల్లీ ఇద్దరు సమానంగా ఉంటారు లెవెల్ ఎక్స్చేంజ్లో. ఇక కమాండర్ తనకి అక్కడ నిలబడి నాకు తగని ఏమి అని చెప్తాడనమాట కమాండర్కి. తని కమాండర్ ఒప్పుకోడు. ఇక దాంతో హో అని తను మాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కమాండర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఫైనల్గా వీడు స్టార్ట్ చేస్తాడనమాట సైంటిస్ట్. యాక్చువల్లీ ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళి చూస్తే వాళ్ళ లోకం మొత్తం కనబడుతుంది అనమాట తనకి ఎలాగుంది. యాక్చువల్లీ ఆ ద్వారం అనేది వాళ్ళని స్కాన్ చేసి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విషయం కనుగొంటాడు. ఇక అతని ముక్కులో నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే అతన్ని ఇంకో సైంటిస్టు మ్యాథమెటిషియన్ కాపాడతాడనమాట. ఇక కమాండర్ వెళ్ళి మాకోను కలుస్తాడనమాట. నీకు వెళ్ళాలని ఉందా అని అడుగుతూ ఉంటాడు. యాక్చువల్గా తనని ఎలా కాపాడింటాడో తెలుసా. ఇక ఫైనల్గా ఒప్పుకునే అంటాడు లేండి వెళ్ళడానికి. ఇక వాళ్ళకి టెస్టింగ్స్ అంటే కరెక్ట్గా పనిచేస్తారా లేదా వాళ్ళు అనేసి. ఇక మన హీరో పనిచేస్తాడు. యాక్చువల్లీ మన హీరో సక్సెస్ అయిపోతాడు. అక్కడ వాళ్ళు కొంచెం ఇది అని అప్పుడు మ్యాథమెటిషియన్ వచ్చి చెప్తాడనమాట. యాక్చువల్లీ అతను వెళ్ళి కలుస్తాడు ఇంకో సైంటిస్ట్ని కమాండర్. అతను వెళ్ళగానే అతను ఏం చెప్తాడంటే, యాక్చువల్లీ ద్వారంలోకి వెళ్ళగానే కుదరదు, అది యాక్చువల్గా స్కాన్ చేసి పంపిస్తుంది అనమాట. కేవలం మీరు తన బాడీ అదే కేజీ బాడీతో వెళ్ళాలి, లేదంటే ఖచ్చితంగా ద్వారం మిమ్మల్ని పంపిదు అని. ఇక అక్కడికి వెళ్ళి ఇంకొక వ్యక్తిని కలమని చెప్తాడు. యాక్చువల్లీ ఒక కార్డు ఇచ్చి పంపిస్తాడు. ఇక వీళ్ళకి ట్రయల్స్ మొదలవుతాయి. ఇక మన హీరో సక్సెస్ అవుతాడు అలా అనేసి. ఇక యాక్చువల్గా వాళ్ళ కనెక్షన్ కట్ అయిపోయి ఉంటుంది. కానీ మన హీరోయిన్ మాకో మాత్రం తన భవిష్యత్తులో అదే ఫ్యూచర్లో ఇరుక్కుపోయి ఉంటుంది. అక్కడికి మన హీరో వెళ్తాడనమాట. యాక్చువల్లీ తను చిన్నప్పుడు ఏం జరిగింటుందంటే, మాకో వెళ్ళే చిన్నప్పుడు మా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఖైదు చంపేస్తుంది అనమాట. ఇక తను నిజంగానే బాధపడుతూ ఉన్నట్లు ఆ కళలో అంటుంటే ఇక్కడేమో వెపన్ యాక్టివేట్ అయిపోతుంది, పవర్ డిస్కనెక్ట్ చేసేస్తారు. ఇక కమాండర్ వాళ్ళ తనను ఒప్పుకోడు అనమాట. ఇక మాకోని వెళ్ళి మన హీరో అలా దాచుకొని కింద కూర్చుంటాడు. ఇక వీడు సైంటిస్ట్ వెళ్ళి ఇంకొక వ్యక్తిని కలుస్తాడు. వాడు యాక్చువల్లీ డీలర్ అనమాట. ఇలా మాన్స్టర్లు బోన్స్ని అన్నిటినీ అమ్మేస్తూ ఉంటాడు బయట దేశాలకి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే మాన్స్ట్ బిలియనీర్ అనుకోండి. ఇక వాడు వెళ్ళి ఏం చేసావు అనేసి అడిగితే, నేను వెళ్ళి చూశానని చెప్తాడు. యాక్చువల్లీ కైజూది ట్రాక్ వస్తుంది అనమాట. వెళితే కేటగిరీ 4 పెద్ద పెద్ద మాన్స్టర్లు వస్తాయి అక్కడికి. ఇక వీళ్ళందరూ వెళ్లాల్సి ఉంటుంది. ఫైనల్గా అన్ని రోబోట్లు వెళ్తారు, కానీ జిప్సీని మాత్రం పంపించరు. మన హీరోని పంపించారనమాట, ఎందుకంటే వాళ్ళు కనెక్షన్ సరిగా లేదు కదా అందుకనేసి. ఇక ఫైనల్గా 2 రోబోట్లు ఎత్తుకుపోయి ల్యాండ్ చేస్తారు అక్కడ. సముద్రం మీద రెడీగా ఉంటాయి. ఇక కేటగిరీ 4 మాన్స్టర్లు కూడా అక్కడికి వస్తాయన్నమాట. ఇక వెంటనే అక్కడికి రాగానే వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాయి. అది ఇంకో పవర్ఫుల్ మాన్స్టర్ ఏంటంటే, అది ఒక దాంతో ఒక యాసిడ్ లాంటిది నోట్లో. ఇంకా వాళ్ళు థండర్ ఫార్మేషన్ ఇది ఫార్మేషన్ అని రకరకాలుగా ఇవి పెట్టుకుంటారు. ఇంకా వాడు 3 చేతుల రోబోట్ కూడా కడుతూ ఉంటాడు, దాన్ని నాశనం చేసేస్తుంది. ఇక దాంతో ఒక 2 చేసేయడానికి ట్రై చేస్తే అతను ఎగిరి అవతల వైపు ఆపోజిట్ వైపు మారి దాన్ని కొడతా ఉంటాడు అనమాట. ఇంకా అక్కడికి ఒకటే మాన్స్టర్ ఉంటే మామూలుగా పోరాడేసి ఈజీగా ఉంటుంది అయ్యగర్లకి, ఎందుకంటే వాళ్ళకి అలా ఆ విధంగా ట్రైన్ చేసి తింటారు. అనుకోకుండా ఇంకో మాన్స్టర్ కూడా వచ్చేస్తుంది అక్కడికి. ఇక దాంతో వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా మారిపోతుంది. ఇంకా రోబోట్ కాస్త ఆ రోబో పార్ట్స్ అన్ని పీకేస్తూ ఉంటుంది ఆ మాన్స్టర్. ఇక దాంతో హెల్ప్ కోసం అడుగుతారు. అక్కడికి ఇంకో రోబోట్ వస్తుంది అనమాట వెంటనే. అది కాస్త ఒక యాసిడ్ లాంటిది పోస్తుంది అంతే, ఇంకా మొత్తం కరిగిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు. ఇంకా అక్కడికి ఫైనల్గా హీరో అదే ఫాదర్ అండ్ సన్ ఉంటారు కదా ఆ రోబోట్తో బయలుదేరతారు. వాళ్ళు ట్రై చేస్తుంటే అది ఇంకోటి అక్కడికి వచ్చేస్తుంది అనమాట, ఇంకో రోబోట్ అదే ఇంకో మాన్స్టర్. అక్కడికి రాగానే దాంతో ఫైట్ చేస్తూ ఉంటారు. అది ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాంతో ఇంకోటి ఉంటుంది కదా, అంటే యాక్చువల్గా 2 వచ్చింటాయి. ఆ 2 చంపాలనుకుని ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళ ఈ రోబోట్లు అన్నీ యాక్చువల్లీ డిజిటల్ అనమాట. ఇక దాంతో ఆ మాన్స్టర్ని విసిరి పారేస్తానే అది ఇక బాంబులు పేల్చాలనుకుంటారు. అప్పుడు ఈఎంపి యాక్టివేట్ చేస్తుంది, అది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పోల్స్ టైప్లో ఒకటి పంపిస్తుంది, మొత్తం పవర్ పడుస్తుంది. అప్పుడు మన హీరో అన్నీ డిజిటల్ కాదు మాది మాత్రం న్యూక్లియర్ అని చెప్తాడు. అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తానన్నమాట. ఇక సైంటిస్ట్ మాత్రం వెళ్ళేసి అక్కడికి జపాన్కి
ఫైనల్గా ఆ ప్లేస్ కనుక్కుంటాడు. అక్కడికి రోబోట్లు ఇతన్ని పసిగట్టే వచ్చేసి ఉంటుంది అనుకుంటారనమాట. ఇక అటాక్ చేయడంతో వీళ్ళందరూ ప్రజలంతా అండర్ గ్రౌండ్కి పంపించేస్తారు. ఇక రోబో సైలెంట్గా ఉండిపోయి ఉంటుంది. ఇక అది ఎలాగోలా కలిపెట్టాలనేసి వాళ్ళ ఫాదర్ కాస్త దెబ్బతింటాడు. ఫైనల్గా పైకి వచ్చేసి ఆ డ్రాగన్ వైపు ఫ్లేర్ గన్ లాంటిది కాలుస్తారు. అది కన్నుకు అటాక్ చేయడంతో తనకి పిచ్చ లేచిపోతుంది. అప్పుడు రిలీజ్ చేస్తారు. అది అటాక్ చేయడానికి పైకి ఎత్తితే ఒక లైటింగ్ వస్తుంది. బయట వెనకాల నుంచి జిప్సీ వస్తుంటుంది. ఇక్కడ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. ఇంకా ఫైనల్గా జిప్సీని వేసి కొడతా ఉంటుంది. ఆ మాన్స్టర్ని ఏక అంతం చేసేయాలని చూస్తుంది. ఇక మాన్స్టర్ ఏకంగా ఆ జిప్సీని ఇసిరి పారేస్తుంది అనమాట ఒక ఎయిర్పోర్ట్కి. అక్కడ కంటైనర్ లాంటివి తీసుకొని అంతం చేసేస్తుంటుంది. ఇక సిటీలోకి వెళ్ళిపోతారనమాట ఫైనల్గా, అంటే ఫైట్ చేసుకొని అలాగలాగే. ఇక్కడ ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఆ రేంజ్లో ఉంది. వార్నర్ బ్రదర్స్ బ్రదర్స్ ఇంకా ఏమన్నా కానీ ఇక అక్కడ జరుగుతూ ఉంటే దాన్ని సిటీలోకి వెళ్ళిపోతారు. ఆ ప్లాస్మా క్యానన్తో మొత్తం దాన్ని అక్కడ ఉన్న రోబోట్ని అంతం చేసేస్తాడనమాట. యాక్చువల్లీ మూడు వచ్చింటాయి కదా, ఒకటి రెండు ఇక్కడ ఉంటాయి, ఇంకొకటి జపాన్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అది సిటీలోకి. ఇంకా ఫైనల్గా అక్కడికి వెళ్తాడనమాట. అది యాక్చువల్లీ రెక్కలు ఉంటాయి దీనికి, ఆ విషయం ఇప్పుడు తెలిసలేదు. ఇంకా ఆ రోబోట్ దగ్గరికి వెళ్తుంది ఇది. వాడు ఒక షిప్నే ఈడ్చుకోపోతూ ఉంటాడు దాన్ని కొట్టడానికి ఆ జిప్సీతో. ఇంకా ఆ షిప్ని ఎత్తుకొని ఫైనల్గా ఒకటే ఏట దానికి వేసేస్తారనమాట. ఇంకా అది కూడా తోకతో కొంచెం పవర్ఫుల్ లాంటిది ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే తోకని వాళ్ళు యాసిడ్ ఇసురితేనే మనోడు ఒక బిల్డింగే కరిగిపోతుంది సైడ్కి. ఆ చెయ్యి యాసిడ్ నోట్లో పెట్టేసి యాసిడ్నే గుంజేస్తాడనమాట రోబోతో. ఇంకా దాని తోక కాస్త ఐస్ లాంటిది వేసేసి కూలింగ్స్ వేసేసి ఇక దాన్ని నరికేస్తాడు తోకని. ఇంకా అయిపోతేనే ఆ రోబోట్ ఒక్కసారిగా మాన్స్టర్ రెక్కలిప్పుకొని దాన్ని ఆ రోబోట్ని ఆకాశంలోకి వెతుకొని వెళ్ళిపోతుంది ఒకటేసారి బిల్డింగ్లకి గుద్దుకొని కొండలో. ఇంకా అలా ఆకాశానికి వెతుకుపోతే వీళ్ళు ఇంకా చనిపోతారేమో అనేసి వాళ్ళ చేతిలోనే ఇంకో వెపన్ ఉంటుంది, అదేంటంటే కత్తి. ఇక దాంతో దాన్ని రెక్కని నరికేస్తారు. ఫైనల్గా వీళ్ళు ఆకాశం నుంచి కిందకు వస్తారు. మామూలుగా పైనుంచి కింద పడితే హీట్ ఎంతో హెవీగా వస్తుంది. ఇంకా వాళ్ళ న్యూక్లియర్ది మధ్యలో ఇది ఉంటుంది కాబట్టి దాంతో రిలీజ్ చేసుకొని ఫైనల్గా సేఫ్గా ల్యాండ్ అయిపోతారనమాట. ఇక ల్యాండ్ అయితేనే వాళ్ళు లేస్తేనే ఇంకా వద్దులే ఇంకా హిట్ కొట్టేస్తారు ఆ సినిమా. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు దాటితే అట్లా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళది. ఇంకా ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ చంపేసిన దానికి ఒక పిల్ల కడుపుతో ఉంటుంది. ఇక దాని బ్రెయిన్ కోసం చూస్తాడు. అక్కడే స్పాట్లోనే దాని బ్రెయిన్లో కనెక్ట్ అవుతారనమాట. ఇంకా అతనితో పాటు మ్యాథమెటిషియన్ కూడా హెల్ప్ చేస్తాడు. ఇద్దరు అయితే ఈజీగా ఉంటుందనేసి. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఆ విషయం ఏంటంటే ఆ గేట్లో స్కానింగ్ ఉంది అనేసి. వెంటనే వెళ్ళి కమాండర్ చెప్పాలి, లేకపోతే వాళ్ళు చనిపోతారు అనేసి బయలుదేరతారు వీళ్ళు. ఇక కమాండర్ కూడా వాళ్ళ ఫాదర్కి చేయి బాగలేకపోతే తనే ఏకంగా ఎగర్ పైలట్గా వస్తాడనమాట, అదే రోబోట్ నడిపేవాడిగా. ఇక ఫైనల్గా తన కొడుకు ఫాదర్ని చూసి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఇక రెండు సముద్రంలో ల్యాండ్ అవుతాయనమాట. ఇంకా వాటర్ ఫ్లో కాబట్టి మొత్తం సీల్ చేసుకొని సముద్రం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతారు రోబోట్లు. అలా నడుచుకొని ఒక సీల్ ఓపెన్ పోర్టల్ ఉంటుంది కదా, ఆ మాన్స్టర్లు బయటకు వచ్చే పోర్టల్, అక్కడికి వెళ్తారు. యాక్చువల్లీ అక్కడ 2 కేటగిరీ 5 వచ్చేస్తాయి అనమాట. ఎంత పెద్దగా ఉంటాయి కేటగిరీ 5 అంటే, హోలీ షేట్, అంత పెద్ద వస్తాయి అనమాట. ఇక అక్కడికి వెంటనే వీళ్ళు వచ్చేసి మీరు చెప్పేది వినండి, ఆ పోర్టల్లోకి వెళ్ళి దూకద్దండి దయచేసి, అవి స్కాన్ చేసి పంపిస్తాయి అంటని వాళ్ళు అర్థం కాదు. అంటే ఏమంటున్నారు ఫైనల్గా చెప్పండి అంటే ఏదైనా మాన్స్టర్ బాడీని తీసుకుపోవాలి లేదంటే పంపించదు అని చెప్తారు. ఇంకా అప్పుడే పోర్టల్ ఓపెన్ అయ్యి కేటగిరీ 5 దాంతో నుంచి బయటకు వస్తుంది అనమాట. హోలీ షేట్, చాలా పెద్దగా ఉంటుంది 2 కొమ్ములు ఉండేసి. ఇక జిప్సీని మీరు కాస్త దూరంగా ఉండాలని చేసి కమాండర్ చెప్తాడనమాట. ఇక వాళ్ళిద్దరూ పోరాడుతూ ఉంటారు, మేము కూడా పోరాడాలనేసి వాళ్ళు కూడా దూరం నుంచి పోరాడుతూ వస్తారు. ఇక కమాండర్ దానికి మొత్తం నాశనం అయిపోతుంది. అలాగే ఇంకోటి ముసిల్లాగా ఉండేది కూడా ఉంటుంది. వాళ్ళు కత్తి తీసుకుని ఒకదాన్ని సీల్స్తారనమాట జిప్సీ టీం. ఇంకా అక్కడ నుంచి ఇద్దరు 2 మాన్స్టర్లు చంపేస్తారు. ఇక ఫైనల్గా 1 మాన్స్టర్ ఉంటుంది. ఆ మాన్స్టర్ని ఏం చేస్తారంటే జిప్సీ వాళ్ళు వెళ్ళేసి ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో దాన్ని చంపలేక అది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ లాంటిది అరిసి పంపిస్తూ ఉంటుంది. ఇక దాంతో కమాండర్ ఏం చెప్తాడంటే జిప్సీ దూరంగా వెళ్ళండి అనేసి ఆ న్యూక్లియర్ బాంబ్ని యాక్టివేట్ చేసేస్తారు అక్కడే. ఇక వాళ్ళు 1, 2, 3 అనేసి కౌంట్డౌన్ మొదలవుతుంది. ఒక్కసారిగా సముద్రంలోనే పేలిపోతుంది. దాంతో జిప్సీ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా కత్తిని తీసుకొని భూమిలోకి పొడిచి అక్కడే ఉంటారు. ఇక ఫైనల్గా జిప్సీకి హ్యాండ్ అంతా పోయింటుందనమాట. ఇక లాస్ట్ ఫైనల్గా ఒక మాన్స్టర్ అది బతికే ఉంటుంది ఆ బాంబు నుంచి. ఇక దాన్ని ఏకంగా పట్టేసుకుని వాటేసుకొని అంటే వాటేసుకొని ఏకంగా దానికి ఇది సెంట్రల్ ఉంటుంది కదా జిప్సీది న్యూక్లియర్, దాంతో ఇంకా అటాక్ చేసి దాన్ని చంపేసి ఆ పోర్టల్లోకి వెళ్ళిపోతారు దాని బాడీ తీసుకొని. ఇక ఫైనల్గా లోపలికి వెళ్ళిపోతారు. ఆక్సిజన్ తక్కువ అయ్యేసరికి మాకోనే పంపించేస్తాడనమాట సేఫ్టీ పాడ్లో నుంచి. ఇక అక్కడే ఉండాల్సి ఉంటుంది వాడు, ఎందుకంటే మాన్యువల్గా ఓవర్ రైడ్ చేయాల్సి ఉంటుంది ఆ న్యూక్లియర్ బాంబుని
ఎందుకంటే రిమోట్ కంట్రోల్ సిస్టమ్ దొబ్బే ఉంటుంది. ఇంక ఫైనల్గా యాక్టివేట్ చేసేసి వెళ్ళిపోతాడు తను కూడా లాస్ట్లో. ఇంకా అది కూడా ఏకంగా మాన్స్టర్ లోకానికి వెళ్ళిపోతుంది అనమాట. జిప్సీ వెళ్ళి అక్కడ కరెక్ట్గా సెంటర్లో పేలుతుంది, అది మొత్తం నాశనం అయిపోతుంది. ఇక పోర్టల్ కూడా క్లోజ్ అయిపోతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాడు లేచి ఇంకా వీళ్ళిద్దరు కలిసిపోతారు. ఇక మనం సాధించాం అనేసి చెప్పుకుంటూ ఉంటారనమాట. వీళ్ళని ఎత్తుకోవడానికి హెలికాప్టర్ సైన్యం వచ్చేస్తుంది అక్కడికి. సినిమా కూడా ఇంతటితో అయిపోయింది. ఇక పార్ట్ టూ ఉంది గాయస్. 5-6 మాన్స్టర్ కలిసి ఒక మాన్స్టర్గా తయారైతే ఎలా ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఇంకా పార్ట్ 2లో కలుద్దాం. బాయ్ బాయ్.